కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత డి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకు డిఎస్ లేఖ రాశారు. తనయుడు సంజయ్ చేరిక సందర్భంగా అభినందించేందుకు గాంధీ భవన్ కు వెళితే మెడలో కండువా వేశారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను రాజకీయాల్లోకి లాగొద్దని తెలిపారు. పార్టీలో చేరినట్లు భావిస్తే ఇది రాజీనామా లేఖగా భావించి ఆమోదించాలని లేఖలో డిఎస్ కోరారు. అటు డిఎస్ సతీమణి విజయలక్ష్మి సైతం బహిరంగ లేఖ రాశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని తెలిపారు. పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా అది కాదన్నారు. కాంగ్రెస్ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నానని, మా వైపు రాకండని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ను ప్రశాంతంగా బతకనీయండి అంటూ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతల్ని వేడుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ సార్ అందిస్తారు. కేఎస్ సార్, అసలేంటి చేరిక కాదు అంటున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి లేఖ కూడా రాశారు ఖర్గేకి అనారోగ్యంతో ఉన్నానని, అప్డేట్స్ ఏంటి? రిచల్, డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ చేరుతున్నాడంటూ ఆయన సన్నిహితులు మీడియాకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఉదయం. అయితే దాని తర్వాత ఇంట్లో బీజేపీ ఎంపీగా ఉన్న అరవింద్ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశాడని అనుకున్నటువంటి సమాచారం. అరవింద్ కు సంజయ్ కి మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో డిఎస్ చేరవద్దంటూ అరవింద్ తండ్రిని ఒత్తిడి చేసినట్టు, తల్లిని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. సో అయితే సంజయ్ మాత్రం పట్టు వదలకుండా తండ్రిని వెంట పెట్టుకుని గాంధీ భవన్ వైపు వచ్చారు. అయితే డి శ్రీనివాస్ మీడియా ప్రశ్నించినప్పుడు కూడా డి శ్రీనివాస్ తన నోటి వెంబడే తను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గాంధీ భవన్ కు వచ్చాను అనే మాట చెప్పారు. అందరితో వ్యక్తిగతంగా వన్ టు వన్ కూడా మాట్లాడారు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాని తర్వాత మళ్ళీ ఈ రోజు ఒకసారిగా పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కుటుంబ కలహాలే ఈ మొత్తం ఎపిసోడ్ కు ప్రధాన కారణంగా మనకు కనపడతా ఉన్నాయి. ఇద్దరు కొడుకుల మధ్య డి శ్రీనివాస్ నలిగిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద కుమారుడు సంజయ్ తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, తనతో పాటు తండ్రి ఉంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా తనకు రాజకీయంగా లాభం జరుగుతుందనేటువంటి ఉద్దేశం సంజయ్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అరవింద్ తను బీజేపీలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ప్రధాన శత్రువు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వెళ్ళడము, తన అన్న వెళ్ళడం అనేది ఆయన కొంత పార్టీలో ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఆయన భావిస్తున్నట్టుగా మనం చూడాలి. సో ఈ ఇద్దరి పార్టీలు ఎవరికి వాళ్ళుగా పట్టుబడినటువంటి నేపథ్యంలో నిజానికి డి శ్రీనివాస్ అనారోగ్యంతోనే ఉన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే స్ట్రోక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు మాట కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన వీల్ చైర్ లోనే గాంధీ భవన్ కు వచ్చారు. మనం ఉదయం చూసాం వీల్ చైర్ లో గాంధీ భవన్ కు వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా చేర్చారు అనేది మాత్రం అవాస్తవమే. అయితే ఈ రోజు ఆయన డిఎస్ సతీమణి విడుదల చేసినటువంటి లేఖ కావచ్చు, ఆయనతో సంతకం చేస్తూ ఆయన రాజీనామా లేఖ అంటూ లేఖ రాసి వీడియో తీసి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూడాల్సి ఉంది. డి శ్రీనివాస్ సన్నిహితులు ఏం స్పందిస్తారు, ఎందుకంటే డి శ్రీనివాస్ నిజంగానే తనకు బలవంతంగా కండువా వేస్తే నిన్ననే నిరాకరించి ఉండాల్సింది, లేదు నిన్ననే ఒకటి ఒక లేఖ విడుదల చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన విడుదల చేసినటువంటి లేఖ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానటువంటి కాకుండా తను తన కొడుకు కోసం గాంధీ భవన్ కు వచ్చాననటువంటి మాట చెప్తున్నారు. కొడుకు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు డి శ్రీనివాస్ గాంధీ భవన్ కు ఆ స్టేజ్ లో అంటే వీల్ చైర్ లో ఉన్నటువంటి ఆయన గాంధీ భవన్ వరకు రావాల్సినటువంటి అవసరం ఏందనేది కూడా ఒక ప్రశ్నగా మనం చూడాలి. గాంధీ భవన్ కు వచ్చారు, అయితే తను కండువా ఆయనకు తెలియకుండా కండువ వేసేటువంటి అవకాశం ఉండదు, ఉన్నా ఆయన నిరాకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి తరగతి అంటే ఇది కంప్లీట్ గా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇద్దరు కొడుకుల మధ్య కుటుంబ ఘర్షణగానే ఇది కనపడతా ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్ లో కుమారులు ఈ తరహాలో రాజకీయంగా ఘర్షణ పడుతుండటం ఆయన తల్లికి కానీ
డి శ్రీనివాస్ కూడా కొద్దిగా ఇబ్బందికరం పడినాము ఈ ఏజ్ లో. సో ఈ నేపథ్యంలోనే ఆయన చేత లేఖ రాయించి ఆ లేఖ మీద ఆయన సంతకం చేస్తున్నటువంటి విజువల్ కూడా తీశారు అంటే కనుక ఇందులో ఎంత ఒత్తిడి ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ గా పెట్టి చెప్పొచ్చు, మీడియా ప్రతినిధులు పిలిచి రాజీనామా లేఖ చేయొచ్చు, లేదంటే మీడియా ప్రతినిధులకు రాజీనామా లేఖ కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. సో అలా కాకుండా కేవలం ఆయన సంతకం పెడుతూ ఉన్న చాలా ఇబ్బందికరంగా ఆయన సంతకం పెడుతున్నటువంటి విజువల్ ను తీసి మీడియాకి ఇచ్చారు. ఆయన భార్య చేత ఒక వాయిస్ ను బయటికి విడుదల చేయించారు అంటే ఇందులో కొంత ఈ కుటుంబ కలహాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే డి శ్రీనివాసు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ జరిగినటువంటి పరిణామం మీద కొంత విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. డి శ్రీనివాసు ఒక ఇదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఒక వెలుగు వెలిగినటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుడికి ఈరోజు ఆ కొడుకుల వల్ల ఈ తరహా పరిస్థితి ఇబ్బందిగా ఎదుర్కోవడం అనేది కొంత బాధ కలిగిస్తుందన్నటువంటి మాటని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కే సార్. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత డి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకు డిఎస్ లేఖ రాశారు. తనేడు సంజయ్ చేరిక సందర్భంగా అభినందించేందుకు గాంధీభవన్ కు వెళితే మెడలో కండువా వేశారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను రాజకీయాల్లోకి లాగొద్దని తెలిపారు. పార్టీలో చేరినట్లు భావిస్తే ఇది రాజీనామా లేఖగా భావించి ఆమోదించాలని లేఖలో డిఎస్ కోరారు. అటు డిఎస్ సతీమణి విజయలక్ష్మి సైతం బహిరంగ లేఖ రాశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని తెలిపారు. పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా అది కాదన్నారు. కాంగ్రెస్ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నానని, మా వైపు రాకండని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ను ప్రశాంతంగా బతకనీయండంటూ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతల్ని వేడుకుంది. నమస్తే, ఇది డి శ్రీనివాస్ గారి రాజీనామా. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కాంగ్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇటువైపు రాకండి దయచేసి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇది డి శ్రీనివాస్ గారి రాజీనామా. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కాంగ్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇటువైపు రాకండి దయచేసి. ఇది నేను చెప్పదలుచుకున్నది.